సో హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ? నమస్కారం ఫ్రెండ్స్. ఈరోజు క్యాబినెట్ భేటీ అయితే జరిగింది కదా, చాలామంది ఆశగా ఎదురు చూశారు. డిఎస్సి టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి కనీసం ఏదైనా ప్రస్తావన వస్తుందేమో అని చెప్పేసి లక్షలాది మంది నిరుద్యోగ అభ్యర్థులు ఆశగా ఎదురు చూస్తున్న పరిస్థితి. అయితే 43 అంశాలంటూ పిచ్చి పిచ్చి అంశాలన్నీ కూడా ప్రస్తావించారు తప్ప, ఎక్కడ డిఎస్సి ద్వారా టీచర్ పోస్టుల భర్తీ చేస్తున్నాం, ఇవిగో ఇన్ని 8569 పోస్టులు ఖాళీలు ఉన్నాయి, ఈ ఖాళీలకు సంబంధించి ఆర్థిక శాఖ ఆమోదానికి పంపాం అని ఎటువంటి అఫీషియల్ అప్డేట్ అయితే లేదు, ఎటువంటి న్యూస్ లేదు, ఎటువంటి ప్రకటన లేదు. అసలు డిఎస్సి అనే పదమే ఈ క్యాబినెట్లో వినబడినట్లు లేదు. చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ ప్రెస్ మీట్ పెట్టి వెల్లడించాడు. 43 అంశాలు ఏవి, పిచ్చి పిచ్చి అంశాలు ఉన్నాయి. పథకాలు, డబ్బులు, ఖాతా, ఈ సంక్షేమమే మాట్లాడుతున్నారు తప్ప ఎక్కడ ఈ డిఎస్సి టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి, ఈ క్యాబినెట్కి సంబంధించి ప్రెస్ మీట్లో మాత్రం ఎటువంటి అఫీషియల్ మనకి డిఎస్సికి సంబంధించి అప్డేట్ అయితే లేదు. ఒక అప్డేట్ అయితే మాత్రం వైసీపీ పేటిఎం బ్యాచ్ గ్రూపులు ఉంటాయో, పేటిఎం గ్రూపులు, ఈ పేటిఎం గ్రూపుల్లో మనకి ఇక ఇతర గ్రూపుల్లో కానివ్వండి, ఈ అప్డేట్ అయితే మనకి చక్కెరలు కొడుతుంది. ఏందయ్యా అంటే 8569 అంటే సుమారుగా 8500 టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి ఆర్థిక శాఖ ఆమోదానికి వెళ్ళినట్లు. మరి ఆర్థిక శాఖ ఆమోదిస్తుందో ఆమోదించదో, ఒకవేళ ఆమోదిస్తే ఎన్ని రోజుల్లో నోటిఫికేషన్ వస్తుందో ఏందో, ఎటువంటి అప్డేట్ అయితే లేదు. ఫ్రెండ్స్, ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ తప్పనిసరిగా మీకు అయితే తెలియచేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఏపీ మెగా డిఎస్సికి సంబంధించి, టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీకి సంబంధించి ఈ క్యాబినెట్లో ఎటువంటి అప్డేట్ అయితే లేదు. అయితే మనకి ఈ క్యాబినెట్లో వీళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి ఓదరగొడుతున్నారు, ఇచ్చిన హామీలన్నీ మేము నెరవేర్చుకుంటూ పోతున్నాం, మాకు తిరుగులేదు, ఎదురులేదని చెప్పేసి పిచ్చి పిచ్చి ప్రకటనలు అయితే చేస్తూ ఉన్నారు. ఏపీ డిఎస్సి ఆంధ్రప్రదేశ్లో ఏపీ డిఎస్సి లేకపోతే నో డిఎస్సి అయితే నో వైసీపీ అవుతుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి, నో డిఎస్సి మీరు చేయాలనుకుంటే నో వైసీపీ అది రిపీట్ అవుతుంది. ప్రభుత్వ పెద్దలు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి, తక్షణమే టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వండి. మనకి వాట్సాప్ గ్రూపుల్లో ఒక డేటా అయితే చక్కెరలు కొడుతుంది, 8569 ఏవైతే పోస్టులు ఖాళీగా ఉన్నాయో ఈ పోస్టులకు సంబంధించి ఆర్థిక శాఖ ఆమోదానికి పంపారు. ఆర్థిక శాఖ ఆమోదం 4-5 రోజుల్లో ఇస్తే నోటిఫికేషన్ వస్తుంది. అది ఎలా వస్తుంది? టెట్ డిఎస్సితో కలిపి వస్తుందని చెప్పేసి ఇచ్చారు. అది టెట్ కమ్ టీఆర్టీ రూపంలో వస్తుందా, లేదంటే టెట్ టు డిఎస్సి షెడ్యూల్ ఒకసారి వేస్తారా? ఎటువంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదు, ఎటువంటి అఫీషియల్ న్యూస్ లేదు. దానికి సంబంధించి ఏదో ఒక డేటా అయితే మాత్రం వాట్సాప్ గ్రూపులన్నింటిలో కూడా చక్కెరలు కొడుతుంది. ఇది ఎంతవరకు నిజమనేది ఈరోజు క్యాబినెట్లో కనీసం ఆర్థిక శాఖ ఆమోదానికి పంపం, డిఎస్సి త్వరలో ఈ ఫిబ్రవరిలో పరీక్షలు పెట్టే యోచనలో ఉన్నాం, ఏదైనా చిన్న ప్రకటన వస్తుందని చెప్పేసి లక్షలాది మంది నిరుద్యోగ అభ్యర్థులు ఆశగా ఎదురు చూశారు. కానీ ఎటువంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే లేదు. ఇప్పటి వరకు అనఫీషియల్ డేటా ఏందయ్యా అంటే వైసీపీ పేటిఎం వాట్సాప్ గ్రూపుల్లో ఏవైతే గ్రూపులు ఉంటాయో వాట్సాప్ గ్రూపుల్లో కానివ్వండి, ఒక మెసేజ్ అయితే చక్కెరలు కొడుతుంది. 8569 పోస్టులకు సంబంధించి, సుమారుగా 8500 పోస్టులకు సంబంధించి ఆర్థిక శాఖ అనుమతికి వెళ్తుంది. ఆర్థిక శాఖ అనుమతిస్తే 4-5 రోజుల్లో దీనిపై ఏదైనా ఒక కదలికి వస్తుంది, అది నోటిఫికేషన్ రూపంలో ముందుకు వెళ్ళే అవకాశం ఉంది అన్న టైప్లో ఒక డేటా చక్కెరలు కొడుతుంది. ఫిబ్రవరి ఎండింగ్ నాటికి ఎగ్జామ్స్ కండక్ట్ చేసే అవకాశం ఉంది అని చెప్పేసి డేటా అయితే చక్కెరలు కొడుతుంది. ఒకవేళ వీళ్ళు చిత్తశుద్ధిగా డిఎస్సి కండక్ట్ చేసే యోచన ఉంటే ఈరోజు క్యాబినెట్లో ప్రస్తావిస్తే చాలా బాగుండేది. డిఎస్సి టీచర్ పోస్టులకు సంబంధించి ఆర్థిక శాఖ ఆమోదానికి పంపామని ఏదైనా ఒక చిన్న ప్రకటన చేసుంటే బాగుండేది, కానీ ఎటువంటి ప్రకటన అనేది చేయలేదు. ఇది మనకు అనఫీషియల్గా చక్కెరలు కొడుతుంది. చూడాలి ఏం జరిగినా ఈ డిసెంబర్లోనే జరుగుతుంది. డిఎస్సి వచ్చినా రాకపోయినా డిఎస్సిపై ఏం జరిగినా ఈ డిసెంబర్ నెలాఖరు నాటికి జరుగుతుంది. ఈ డిసెంబర్ నెలాఖరు నాటికి డిఎస్సి వస్తే వచ్చినట్లు, లేకపోతే డిఎస్సి వచ్చినా కానీ ఎగ్జామ్స్ అనేవి జరగవు. ఎలక్షన్స్ అయిన తర్వాత ఎప్పుడో జరిగితే జరుగుతాయి. ఇప్పటి వరకు వచ్చిన డేటా అయితే ఇది. ఏదైనా అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ వస్తే తప్పకుండా మీకు మన ఛానల్ ద్వారా పోస్ట్ చేయడం జరుగుతుంది. తప్పకుండా ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. ప్రభుత్వం ఒక విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోవాలి, మీరు డిఎస్సి లేకుండా చేస్తే మాత్రం ఆంధ్రప్రదేశ్లో వైసీపీ లేకుండా పోతుంది. తెలంగాణలో మీరు చూశారు కదా, కేసీఆర్ గారు ఏదైతే మెగా డిఎస్సి అభ్యర్థులతో పెట్టుకున్నారో మటాస్ అయిపోయారు. మీరు కూడా అదేవిధంగా చర్యలు చేపడుతూ ఉన్నారు. గ్రామీణ నిరుద్యోగ డిఎస్సి అభ్యర్థులతో ఆటలాడొద్దు, తక్షణమే ప్రకటన చేయండి. మీరు ఏదైతే అనఫీషియల్గా మీ గ్రూపుల్లో చక్కెరలు కొట్టిస్తున్నారో ఆ డేటాకి సంబంధించి కూడా రెస్పాండ్ అవ్వండి. అసలు ఏంది కథ ఏంటనేది ఎవరికి కూడా ఒక క్లారిటీ లేని పరిస్థితి. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారు
మీ శాఖకు సంబంధించి ఇడిఎస్సి అంశాన్ని మీరు క్యాబినెట్లో కనీసం ప్రస్తావన చేయలేని స్థితిలో ఉన్నారంటే మీరు ఎంత బాగా పనిచేస్తున్నారనేది ఆంధ్రప్రదేశ్ డిఎస్సి నిరుద్యోగ అభ్యర్థులు అందరూ కూడా చూస్తూనే ఉన్నారు. ఓకే గైస్, ఇది పరిస్థితి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు. హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్ పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను మీ గణేష్, వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్స్.